భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అంబేద్కర్ భవన్లో షెడ్యూల్ కులాల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు 115వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనురావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకుని కార్యక్రమ నిర్వాహకులకు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బాబు జగజ్జీవన్ రామ్ జీవితం ఈ దేశ ప్రజలకు ఆదర్శనీయమని బడుగు బలహీన వర్గాల వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని పేర్కొన్నారు. అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న జంటలను కలెక్టర్ అభినందించి కులాంతర వివాహాలు చేసుకున్న ప్రతి జంటకు 2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారులు, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదొక మనకి చెప్తా ఉన్నా, ఇది నీళ్లు కూడా సరే తాగేటప్పుడు సెపరేట్ గా పెట్టడం, దాంతో ఎంతో క్షోభకు గురై ఆయన అదొక ఛాలెంజ్ గా తీసుకొని అంచెలంచెలుగా ఇది మనకి డిఫెన్స్ మినిస్టర్, లేబర్ మినిస్టర్ ఏదో ప్రశస్తమైన పదవులు కూడా ఆయన వెళ్ళినప్పటికీ కూడా, ఎంత పైకి ఎదిగినప్పటికీ కూడా ఆయన వచ్చిన రూల్స్ మర్చిపోలేదు. ఆయన గడువు బలమైన వర్గాల కోసం ఎప్పుడు కూడా పనిచేశారని చెప్పి ఇవాళ మన అందరం ముఖ్యంగా మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మన రాజ్యాంగం రచించే సమయంలో అది ఎట్లా రచించాలి, మన భారతదేశం అప్పుడే కొత్తగా ఏర్పడింది, అప్పటి వరకు మనకి మన దేశాన్ని ఎట్లా ఏర్పుకోవాలి, మన రాజ్యాంగం ఎట్లా రచించుకోవాలి, ఇక్కడ అందరికీ కూడా సామాజిక న్యాయం ఎట్లా జరగాలి, సోషల్ జస్టిస్ అంటే ఏంటిది అనేది కొంతమంది ఎంతో మంది చదువుకున్న వాళ్ళు తప్ప తెలుసు, కానీ ప్రజలందరికీ కూడా ఎంతో నిరక్షరాస్యత ఉన్నటువంటి మన భారతదేశంలో ఆ టైంలో ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మన రాజ్యాంగం కూడా ఈ సామాజిక న్యాయం కోసం ఈ రాజ్యాంగం ఉండాలి, ప్రతి ఒక్కరికి పేదవారికి కూడా ఈ రాజ్యాంగం ఉండాలి, ఇది ఎవరికో ఓన్లీ ఉన్నవారికే కాదు, బడు బలిన వర్గాలకి కాదా అని ప్రతి ఒక్కరికి కూడా చెందాలి రాజ్యాంగం అని దేశంలో బిఆర్ అంబేద్కర్ గారు అండ్ బాబు జగజ్జీవన్ రావు గారు కూడా అందులో ఎంతో కూడా కష్టపడి కృషి చేసి ఆ రాజ్యాంగం రచించారు. ఇవాళ మనము ఎన్నో కష్టాలు ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఎంతో ప్రగతి సాధించాం.